యావత్ భారత కథ మొత్తం మొదట్లో నన్నయ్య గారు ఆది పర్వం ప్రారంభించిన ఎలా ప్రారంభించారో చూసుకోండి జనమయోజోడు సర్పయాగం చేసి ఉండగా వ్యాస అందరూ వచ్చి అందులో వైశంపాయనుడు జనమయోజోడికి భారతం చెప్పాడు ఆ జనమయోజోడు సర్పయాగం అందులో సరమా సారమేయం ఒక కుక్క పిల్ల రావడం అక్కడ తిరుగుతూ తిరుగుతుంటే జనమయజయుడు తమ్ముళ్ళు కొడుకులు దాన్ని కొట్టడం అది మొయ్యో మన వెళ్ళి దగ్గరికి వెళ్ళి మొత్తుకోవడం ఆ తల్లి వచ్చి ఎందుకు కొట్టావు అని అడిగితే ఇక్కడ ఏదైనా అపరిశుభ్రం అవుతుందేమో అని కొట్టాము కుక్క ముట్టుకోకూడదా యజ్ఞ పదార్థాలంటే అయితే ముట్టుకున్నా కొట్టాలయా ముట్టుకుంటుందనే ఊహతో కొట్టేస్తావా అని అడిగింది కుక్క ఐదు వేల ఏళ్ల క్రితం ఈ దేశంలో కుక్కకు కూడా మానవ హక్కులు ఉండేవి ఇప్పుడు మానవులకే లేవు ప్రాచీన వ్యవస్థను ఆ విమర్శించేది అది ఎంత గొప్ప వ్యవస్థ నేర్చుకుని దాని కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవాలి ఆ వ్యవస్థను స్థాపించుకోవడానికి ప్రతి జీవి యొక్క హక్కుల్ని కాపాడింది ప్రాచీన భారతీయ రాజరికం